కొన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుందని అంటూ ఉంటారు పెద్దలు. హాలీవుడ్ యాక్టర్స్ సషీన్ లిటిల్ ఫెదర్ విషయంలో అదే జరిగింది. 50 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో అవమానానికి గురైనటువంటి ఈ ఆదివాసీ నటికి తాజాగా ఆస్కార్ అకాడమీ క్షమాపణలు చెప్పింది. 1973లో జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ద గాడ్ ఫాదర్ నటుడు మార్లోస్ బ్రాండో తరపున ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి వచ్చారు సషీన్ లిటిల్ ఫెదర్. అయితే వేదిక మీదకు వెళ్లిన ఆమె అవార్డు తీసుకోవడానికి నిరాకరించారు. హాలీవుడ్ సినిమాల్లో అమెరికా ఆదివాసీలను చిత్రీకరిస్తోన్న తీరుకు నిరసనగా మార్లోస్ బ్రాండో ఈ అవార్డును తీసుకోవద్దని సూచించినట్టుగా చెప్పారు. అయితే సషీన్ ప్రసంగిస్తుండగా అక్కడ ఉన్నవాళ్లు కొందరు ఆమెను గేలి చేశారు. స్టేజ్ వద్ద ఉన్న హాలీవుడ్ నటుడు జాన్ వేనీ సైతం ఆమెపై దాడి చేసేందుకు యత్నించాడు. నాటి ఘటనపై ఆస్కార్ అకాడమీ తాజాగా క్షమాపణలు చెప్పింది. నాడు ఫంక్షన్ లో జరిగిన వేధింపులు సమర్థనీయమైనవి కావని ఆస్కార్ అకాడమీ తేల్చి చెప్పింది. ఇన్నాళ్లు పడ్డ మానసిక వేదన, కెరీర్ కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనివని చింతించింది. ఇంతకాలం మనోధైర్యంగా ఉన్నందుకు అభినందిస్తూ నాడు జరిగిన నష్టానికి క్షమాపణలు చెబుతున్నామంటూ నాటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ లేఖ రాశారు. అయితే నాటి తప్పును దిద్దుకునేందుకు సెప్టెంబర్లో సషీన్ లిటిల్ ఫెదర్ కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.